గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఇక్కడ విచిత్రం జరుగుతుందంటే చాలామంది కొన్ని విషయాలు కన్ఫ్యూజ్ అవుతున్నారు మన సబ్జెక్ట్లో. ఆ కన్ఫ్యూజ్ క్లియర్ చేద్దాం మనం. షూర్. ఓకే. ఒకటి విశ్వం, దాదాపు మనం 425 వీడియోలు అయిపోయినాయి. అయినా సరే ఇంకా విశ్వం క్లారిటీ రాలేదు కొందరికి. స్టార్టింగ్లో కొందరు బాగానే అందుకున్నారు, సబ్జెక్టు ఎంతో కొంత సాధించారు. తర్వాత మళ్ళీ వాళ్ళ పరిస్థితుల కారణంగాను లేకపోతే వీలు కాకపోవడం వల్లను వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఓకే. మూడోది ఏంటంటే ఫైనల్ గ్లాండ్ అంటే ఏంది, సుప్త చేతనాత్మక మనస్సు అంటే ఏంది, అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటి? ఓకే. నాలుగోది ఏంటంటే మెడిటేషను, యోగము, ఓకే, ధ్యానము, అలాగే సృష్టి, ఇవన్నీ ఒకటేనా కాదా? ఇలాంటి చిన్న చిన్న పదాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని పదే పదే ఇబ్బంది పెడుతున్నాయి. అంటే మేధావులు అనుకునే వాళ్ళకి కానీ, లేదంటే మామూలుగా ఒక విషయం మీద పదే పదే చర్చించి దాన్ని తెలుసుకోవాలనుకునే వాళ్ళకు కూడా ఇవన్నీ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాయి. ఎందుకంటే ఒక సబ్జెక్ట్లో లోతుగా పోయినప్పుడు ఏమవుతుందంటే ఇది కాదు అది అనిపిస్తుంది, అది కాదు ఇది అనిపిస్తుంది, అది తర్వాత ఇంకోటి అనిపిస్తుంది. అందుకే మనకు ఏంటంటే మన సబ్జెక్ట్లో మనం ఎవరిని ఏమి అడగం, మన సబ్జెక్ట్లో ఎవరిని ఏమి అడగం. ఇప్పుడు ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక ప్రోగ్రామ్ కానీ లేకపోతే ఒక సబ్జెక్ట్ ఉంది, లేదంటే థియాలజీ సంబంధించినటువంటి ఇంకేదో ఉంది, దానికి మనం ఎవరిని అడిగితే వాళ్ళు మనకు క్లారిటీ ఇస్తారు. ఓకేనా? ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి పూర్వీకుల నుంచి ఎన్నో వినున్నాం కాబట్టి ఎవరైనా క్లారిటీ ఇస్తారు. ఈ సబ్జెక్ట్ని ఎవరు వినలేదు, ఎందుకంటే దీన్ని ఏమన్నారంటే రహస్యం అన్నారు, గుప్త విద్య అన్నారు దీన్ని. కాబట్టి దీన్ని ఇప్పటివరకు గుప్తంగానే ఉంచారు. కొన్ని అవసరాల నిమిత్తం ఆ విషయం ఎప్పుడు ఏం చేయాలనుకుంటుందో దాని ద్వారా ఈ సబ్జెక్ట్ని బయటికి తీసుకురావడం జరిగింది తప్ప మనము దానికి కారణం కాదు. కాకపోతే తెలుగులో మనం తీసుకొచ్చాము, వరల్డ్ వైడ్ అది అలాగే ఉంది. అలా తీసుకున్నప్పుడు ఈ పదాలని మనం కొన్ని అసలు దేనికి ఉపయోగించాలి, అసలు అంటే ఏంది అనేది కొన్ని వివరణలు ఇస్తాను నేను మీకు. ఫస్ట్ మనకి పైనల్ గ్లాండ్ అన్నాం. పైనల్ గ్లాండ్ అంటే ఏంది అసలు? ఫస్ట్ అది ఎక్కడ ఉంటుంది? దీన్నే మనం చిన్నప్పుడు మన క్లాస్లో చదువుకున్నాం, పీయూష గ్రంథి అంటాం మనం. ఏమంటాం? పీయూష గ్రంథి. ఈ పైనల్ గ్లాండ్ అనేది మనకి సరిగ్గా కనుభూముల మధ్య, ఇక్కడ మనం కుంకుమ పెడతాం కదా అక్కడ ఉంటుంది అది. ఓకే. మెదడుకి సెంటర్ భాగంలో చిన్న పళ్ళు గింజ అంతా ఉంటుంది అది. ఓకే. విచిత్రం ఏమవుతుందంటే ఇది, దీన్నే మనం మూడో కన్ను అంటాం. శివుడికి మూడో కన్ను ఉంటుంది కదా, దీన్నే మనం మూడో కన్ను అంటాం. అలాగే దీన్నే మనం ఆత్మ అని అంటాం, సౌల్ ఆత్మ అంటాం. ఎందుకంటామంటే ఇది ప్రతి జన్మకు తిరుగుతుంది. మనిషికి ఉన్నటువంటి 7 జన్మలకి ఒక జన్మ నుంచి ఒకదానికి ఇంకో జన్మ ఇంకోది తిరుగుతూ ఉంటుంది. ఓకే. ఇది ఓపెన్ అయిందంటే ఏమవుతుంది, ఓపెన్ ఎలా అవుతుంది? ఫస్ట్ ఇవి రెండు విషయాలు తెలుసుకుందాం మనం. ఎందుకంటే చాలామంది చాలా రకాల దీని మీద చాలా పరిశోధనలు చేశారు, ఎంతోమంది ఎన్నో క్లారిటీలు ఇచ్చారు. అవన్నీ పక్కన పెడితే సింపుల్గా చాలా ఈజీ మెథడ్లో అసలు ఇది ఓపెన్ అయితే ఏమవుతుంది, ఎలా ఓపెన్ అవుతుంది, దాని జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు చెప్పాను, మన మెడిటేషన్ ఏదైతే ఉందో 20 నిమిషాలు మాత్రమే ఉంటుంది, అందుకంటే ఎక్కువ ఉండదు. అందుకంటే ఎక్కువ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎన్నో మిరకలు జరుగుతాయి, భయపడతారు మీరు. కాబట్టి ఆ 20 నిమిషాలు కూడా మనం కేవలం డబ్బు సంపద మీదే దృష్టి పెట్టి చేస్తున్నాం, ఇంకా వేరే దేని మీద కూడా ఆలోచన లేదు. వస్తే డబ్బు సంపద వస్తుంది, లేదంటే దానికి సంబంధించి అవకాశాలు వస్తాయి. అంత తప్ప ఇంకా ఇక్కడ మనకి ఏం భయపడాల్సిన అవసరం లేదు, కొత్తగా ఏం జరిగేది ఏం లేదు. ఇక్కడ మీకు మొట్టమొదట ఫైనల్ గ్లాండ్ ఓపెన్ కావాలంటే మీతో మీరు మాట్లాడుకోవాలి. ఫస్ట్ మౌనాన్ని వహించాలి. రోజు ఒక 15 నిమిషాలు ఒకటే ప్లేస్లో ఒకటే సమయంలో ఒక 15 నిమిషాలు కూర్చోవడం వల్ల నిరంతరం, అంటే రోజు ఒక సమయం లేదా ఒక స్థలం, ఈ రెండు కేటాయించుకొని మీరు ఎవరితో మాట్లాడకుండా ఒక 15 నిమిషాలు మౌనంగా కనుక ఉంటే ఒక 30 నుంచి 40 రోజులు, అంటే దాదాపు ఒక 15-20 రోజుల లోపలనే మీకు అనుకోకుండాటువంటి ఒక రకమైన వైబ్రేషన్స్ వస్తుంటాయి బాడీలో. ఆ తర్వాత ఇక్కడ కదలికలు వస్తాయి మీకు, ఇక్కడ కదలికలు వస్తాయి. అంటే ఏదో చిన్న ఒక చీమ పారినట్టు కానీ, ఏదో దురదైనట్టు కానీ ఇలా కదలికలు వస్తాయి. దానికి కారణం ఏం లేదు, అది సృష్టి సహజ స్థితి. నువ్వు ఎప్పుడైతే మౌనం వహిస్తావో అప్పుడు నీళ్ళ యొక్క కుండలి జాగృతం ఈ యొక్క ఆజ్ఞాచక్రంలో, దీన్ని ఆజ్ఞాచక్రం అంటే, అక్కడ కదలికలు రావడం అనేది సహజం. అది దానికి ఎవరి ప్రమేయం లేదు, ఎవరో గురువు కానీ ఎవరో దేవుడు కానీ ఎవరైతే చేస్తే మీకు అలా అవుతుంది అనేది కాదు. ఆటోమేటిక్గా మీ బాడీలోనే మార్పు అనేది వస్తుంది, ఆటోమేటిక్గా దానికి ఉన్న సహజ గుణం అది. కాబట్టి మీరు మళ్ళీ అక్కడ వెళ్ళి ఇక్కడ వెళ్ళి వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే. ఇప్పుడు ఏం జరుగుతుందంటే అది కదలికలు వచ్చి అది
అక్కడ తెరుచుకున్నట్టు మూసుకున్నట్టు ఒక ఫీలింగ్ కలుగుతుంది మీకు, ఏదో దురద అవుతున్నట్టు అది మీకేం కనిపించదు, ఫీలింగ్ అలా అవుతుంది. అలా ఫీలింగ్ అయినప్పుడు ఏం జరుగుతుంది, అలా ఫీలింగ్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే దాన్ని ఏమంటారంటే థర్డ్ ఐ ఓపెన్ అయింది అని అంటాం. ఫస్ట్ మీకు ఏమొస్తుంది అంటే సిక్స్త్ సెన్స్ పవర్ వస్తుంది. ఓకే, సిక్స్త్ సెన్స్ పవర్ అంటే ఒకటి, సపోజ్ ఎవరు వ్యక్తి వస్తున్నాడు మీ ఇంటికి, మీకు తెలియదు, ఫోన్ కూడా చేయలేదు, ముందే చెప్పేస్తారు పలానాడు వస్తున్నాడు మన ఇంటికి, ఓ సినిమాకి వెళ్తున్నారు, అక్కడ టికెట్లు దొరుకుతా లేదో ముందే చెప్పేస్తారు మీరు, అక్కడ ఏ సీట్లో మీకు సీట్ దొరుకుతుంది అనేది కూడా ముందే చెప్తారు, కార్నర్ సీటా మధ్య సీటా వాడు డిసైడ్ చేయడం కాదు, మీరు డిసైడ్ చేసింది అక్కడ జరుగుతుంది. అలా చిన్న చిన్న విషయాలన్నీ మీకు ముందు తెలియడం అనేది జరుగుతుంది. ఓకే, రెండేం జరుగుతుంది అంటే ఇప్పటి వరకు మీరు చూసినటువంటి ఈ సమాజం కానీ బయట విషయాలు కానీ సమాజపరమైన విషయాలు ఏవైనా సరే మీకు వాటిలో పాల్గొనాలనే ఆలోచన రాదు. అందరితో పాటు మీరు అన్నింటిలో పాల్గొనాలనే ఆలోచన రాకుండా మీరు ఒంటరిగా ఉండాలనే భావన అనేది కలుగుతుంది. ఓకేనా, ఎందుకు కలుగుతుంది అదంతే దాని సహజ స్థితి అలాంటి, మిమ్మల్ని అందరి ఆలోచనల కంటే మిమ్మల్ని భిన్నంగా తయారు చేస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది అంటే మీరు మెల్లిగా 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 కేవలం సబ్ కాన్షియస్ మైండ్ ద్వారానే మీ ఆలోచనలు సాగుతుంటాయి, అంటే మీ థర్డ్ ఐ ద్వారానే మీరు అన్ని చూడగలుగుతారు. దీంట్లో చాలా డెప్త్గా సాధించిన వాళ్ళు కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే, సపోజ్ ఈ రూమ్లో కూర్చొని పక్క రూమ్లో ఎవరు ఉన్నారు, మధ్యలో గోడ ఉన్నా సరే అక్కడ ఏమేమి జరుగుతుంది అన్నీ చెప్పాలి. ఆ స్థాయి కూడా వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి దాన్ని మీరు దేనికి ఉపయోగిస్తారంటే, ఒకవేళ సబ్ కాన్షియస్ మైండ్ మీకు ఓపెన్ అయింది, లేదంటే మీకు ఎక్కడో ఇక్కడ దురద వస్తుంది, లేదంటే మీకు కొద్దిగా ఏదో అనిపిస్తుంది ఫీలింగ్, ఆ టైంలో మ్యాక్సిమం దాన్ని డబ్బు సంపద ఐశ్వర్యానికి కేటాయించి, అర్థమవుతుందా? అది ఓపెన్ అయితే ఏమవుతుంది, అది ఎలా ఓపెన్ అవుతుంది, ఓపెన్ అయిన తర్వాత మీ పరిస్థితి ఏంటి, ఈ మూడింటిలో మీరు డబ్బు సంపద ఐశ్వర్యం అనే ఈ పదాన్ని చేర్చి వాటి వైపు ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే మీకు చాలా ఈజీగా డబ్బు సంపద రావడం అనేది మొదలవుతుంది. ఇది ఎంత ఎక్సలెంట్ టెక్నిక్ అంటే, ఇక ఇంతకు మించి టెక్నిక్ ఏమి లేదు, మనం దీనికోసం గంటలు గంటలు ధ్యానం చేయాలి, అవన్నీ ఏమీ లేవు. కాబట్టి ఈ ఫైనల్ గ్లాండ్ ఏదైతుందో దీన్నే ఆత్మ అంటాం, దీన్నే థర్డ్ ఐ అంటాం, దీన్నే సబ్ కాన్షియస్ మైండ్ అంటాం, దీన్నే ఫైనల్ గ్లాండ్ అంటాం. ఇన్ని పేర్లన్నీ కూడా దానికే ఉన్నాయి, దీంట్లో మీకు ఎలాంటి కన్ఫ్యూజ్ లేదు. అది మాత్రమే దాని ద్వారానే మన ఆలోచనలు సరఫరా చేస్తూ విశ్వానికి పంపడం జరుగుతుంది, దానివల్ల మనకు కావాల్సినవన్నీ పొందడం జరుగుతుంది. దాని ద్వారా మీరు సప్లై చేసి మీరు ఎప్పుడైతే మౌనంగా ఉండి ఎప్పుడైతే పదే పదే దేని గురించి ఆలోచిస్తారో అవి మాత్రమే విశ్వం స్వీకరించడం అనేది జరుగుతుంది. కాబట్టి మన సబ్జెక్ట్లో కంప్లీట్గా మనం ఏం చేస్తామంటే, అందరికంటే భిన్నంగా మనం సబ్ కాన్షియస్ ద్వారా ఆలోచించి మన యొక్క కోరికలన్నీ నెరవేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో మీకున్నటువంటి కన్ఫ్యూజన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయడం జరిగింది. ఇంకా మళ్ళీ ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా మీకు కావాల్సినవన్నీ మీరు సంపాదించుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్యానంద కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.